ओम गम गणपतये नमः। भगवंतुडैन गणेशुनकु प्रणामम। स्वामी नुवे प्रत्यक्ष तत्व स्वरूपुडवु, कर्तवु, धर्तवु, हर्तवु, धरिंचेवाडवु, हरिंचेवाडवु नुवे। सर्व रूपालालो तेजरिल्ले ब्रह्मवु निश्चयंगा नुवे। नित्युडवु, ఆత్మ స్వరూపుడవు నువ్వే। రుతాని చెబుతూ సత్యాన్ని పలుకుతున్నాను। నన్ను వక్తను శ్రోతను దాతను నువ్వు రక్షించు। వ్యాఖ్యానించే ఆచార్యుని శిష్య సహితంగా నువ్వు రక్షించు। వాంగ్మయ స్వరూపుడవు, చిన్మయుడవు, ఆనందమయుడవు, బ్రహ్మమయుడవు, ప్రత్యక్ష బ్రహ్మమూర్తివి, జ్ఞాన విజ్ఞానమయుడవు నువ్వే। విశ్వమంతా నీ వల్లనే సృష్టింపబడి పోషింపబడి లయమగుచున్నది। విశ్వమంతా నీలోనే కానవచ్చుచున్నది। పంచ మహాభూతాది స్వరూపుడవు, పర పశ్యంతి మధ్యమ వైఖరి అనే నాలుగు వాగ్రూపాలు నీవే। సత్వ రజస్తమో గుణాలకు భూత భవిష్యద్వర్తమానాలకు అతీతుడవు నీవు। మూలాధారంలో సర్వదా ప్రకాశించేవాడవు। ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు మూడు నీవే। నిన్ను నిత్యం యోగీశ్వరులు ధ్యానిస్తూ ఉంటారు। ब्रह्म विष्णु महेश्वर इंद्राग्नि वायु सूर्य चंद्र स्वरूपुडवु नीवे। भूलोक सुवर्लोक स्वर्गलोकालु मूडु नी रूपाले। ओंकार शब्द ब्रह्म स्वरूपुडवु नीवे। घन शब्दंलोनि गकारं अनुस्वारंतो कलिसि प्रणवंतो कूडि नी बीज मंत्रं अवुतुंदि। ओं गं गकारमु पूर्व रूपं कागा अकारं मध्यम रूपंलो उंडगा అనుస్వారం అంతంలో ఉంది, సంహిత సంధి స్థానంలోనూ ఉంది। ఇదే గణేశ విద్యగా ఖ్యాతి పొందినది। ఈ మహామంత్రానికి గణకుడు ఋషి నిత్యత్ గాయత్రి ఛందస్సు శ్రీ మహాగణపతి దేవత। ఓం గం గణపతయే నమః। ఇది మహామంత్రం। ఏకదంతుని మేము స్మరించదము, వక్రతుండుని మేము ధ్యానించదము, గజముఖుడు మమ్ము ప్రేరేపించుగాక। ఏకదంతంతో చతుర్భుజాలతో పాశము అంకుశము అభయవర ముద్రలు దాల్చి అరుణవర్ణంతో రేలు బొజ్జ కలిగి చేటల వంటి చెవులతో శ్వేత వస్త్రమును ధరించి దేహంపై రక్తచందన లేపనముతో ఎర్రని పుష్పములతో పూజింపబడి భక్తులపై కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరించునట్టి దేవుణ్ణి సర్వ జగత్కారణుణ్ణి అచ్యుతుని సృష్టికి ఆదిలో అవతరించిన వాణ్ణి ప్రకృతి పురుషులకు అతీతమైన వాణ్ణి శ్రీ మహాగణపతిని నిత్యం ధ్యానిస్తాను। దేవనాయకుడు ప్రమదాధిపతి లంబోదరుడు ఏకదంతుడు విఘ్న వినాశకుడు శివకుమారుడైన వరదమూర్తికి వందనము। ఆథర్వ శీర్షోపనిషత్తు అయిన దీనిని పఠించినవాడు బ్రహ్మత్వాన్ని పొందడానికి అధికారి అవుతాడు। అట్టి వాని విఘ్నాలు అన్నీ దూరమైపోతాయి, సర్వ సుఖాలు లభిస్తాయి, పంచపాతక ఉపపాతకాల నుండి విముక్తుడవుతాడు। సంధ్యా సమయంలో దీనిని చదివితే పగటి వేళ చేసిన పాపాలు నాశనమవుతాయి। ఉదయ సంధ్యా సమయాలలో చదివేవాడు పాపశూన్యుడై ధర్మార్థ కామ మోక్షాలను పొందుతాడు। శిష్యుడు కాని వానికి దీనిని ఉపదేశిస్తే పాపం వస్తుంది। సహస్ర పర్యాయాలు పఠించే వారి కోరికలు నెరవేరుతాయి। ఈ ఉపనిషత్తును పారాయణ చేస్తూ గణపతికి స్నానం చేయించిన వాడు వక్త అవుతాడు। చెవితినాడు ఉపవాసం చేసి గణపతి మంత్రాన్ని జపించేవాడు విద్యావేత్త అవుతాడు। ఇది అధర్వణ వేదోక్తము। ఈ మంత్రం ద్వారా తపస్సు చేసేవాడు భయదూరుడవుతాడు। గణపతిని దూర్వాంకురాలతో పూజించేవాడు కుబేరునితో సమానమవుతాడు। పేలాలతో హోమం చేస్తే యశస్సు మేధస్సు లభిస్తాయి। లడ్డూలతో ఉండ్రాలతో ఆరాధించేవాడు అభీష్టాలను పొందుతాడు। గోగృతయుక్తమైన సమిదలతో హోమం చేసేవాడు సర్వాన్ని పొందుతాడు। విధిగా ఈ విద్యను యనమండుగురు బ్రాహ్మణులకు ఉపదేశించిన వాడు భాస్కర సమ ప్రతిభా సమానుడవుతాడు। సూర్యగ్రహణ కాలంలో కాని ప్రతిమా సమక్షంలో కాని జపించిన మంత్రం సిద్ధిస్తుంది। అట్టి సిద్ధిని పొందినవాడు ఉద్దండ విఘ్న విముక్తుడవుతాడు। మహాదోషదూరుడై సర్వజ్ఞుడై తేజరిల్లుతాడు। ఈ గణపతి ఉపనిషత్తు ఆథర్వణ వేదోక్తమైనది। ఈ మంత్రమును నిత్యం సహస్ర పర్యాయాల వంతున త్రిమండల దీక్షాకాలంలో చేయగలిగితే ఉద్దండ విఘ్నాలు దూరమై శుభ విజయ మంగళ పరంపరలు చేకూరుతాయి।
భక్తి శ్రద్ధ విశ్వాసాలు అత్యంత ప్రధాన అంశాలు.